కార్యక్రమాలు అయితే ఏవైతే ఉన్నాయో, మేనిఫెస్టోలు అయితే అనౌన్స్ చేసినటువంటివి, అభివృద్ధి ఇలా చేస్తామనేటువంటిది, అవి కాపీ కొట్టారనేటువంటిది మీరు అనే చోట్ల చెప్తున్నటువంటిది చాలా వరకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మరి ఇది నిజమంటారా? నూటికి నూరు శాతం సాక్ష్యం చెప్తా ఉంది. మేము 6 నెలలకు ముందు ఇప్పుడు, 1 సంవత్సరం ముందు ఇప్పుడు మేము పాదయాత్రకి మొదలు పెట్టే ముందే మా నాయకుడు నవరత్నాలని రిలీజ్ చేసిన చెప్పారు. నేను అధికారంలోకి వస్తే మీ అందరి ఆశీర్వాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అవాదాతలకి 1000 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 ఇస్తాను. అలా అదేవిధంగా వికలాంగులకి 1500 ఇస్తాను. అలా అప్పుడు చెప్తూ ఆ రోజు చెప్పాడు మా నాయకుడు. దీనికి సాక్ష్యం ఇది ఎక్కడ చూసాను. ఇప్పుడు ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా డెవలప్ అయిపోయింది. క్లిప్పింగ్ ఇప్పుడు మాట్లాడితే, ఇప్పుడు నేను మాట్లాడి మీరు రికార్డ్ చేస్తారు, మరి రేపు ఇంకొక మాట మాట్లాడితే దాని దీన్ని పక్కన వేధిస్తారు. ఇలాంటి యుగంలో, ఇలాంటి యుగంలో, ఇలాంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు మీరు ఎన్నోసార్లు చూస్తున్నాం, ఇది సోషల్ మీడియాలో మీడియాలో చూస్తున్నాం, ఈ పక్కనే మాట్లాడారు, ఆ పక్కనే మాట్లాడారు, సిగ్గు లేకుండా మాట్లాడే తత్వం చంద్రబాబు నాయుడుకి ఉంది. ఆ రోజు చెప్పాడు మాది జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు మోసకారి, ఒకవేళ 6 నెలలకు ముందో 3 నెలలకు ముందో ఈ 2000 ఇవ్వచ్చు కూడా, ఒకవేళ ఇచ్చినా కూడా నేను అధికారం కదా, ఆ 2000ని 3000 దాకా చేసిపోతాను. మరి సాక్ష్యమే కదా ఇది. మా తర్వాత ఇస్తే నిరుద్యోగికి 2000 ఇస్తాను అన్నారు. ఏం చేశారు మీరు? ఈరోజు 3000 అన్నారు, 6000 రూపాయలు ఇచ్చి. తప్పు కదా, బీసీ కార్పొరేషన్లన్నిటికీ మేము చెప్పాము, జగన్మోహన్ గారు చెప్పారు, అన్ని కులాలకి కార్పొరేషన్ పెట్టి మేము నడిపిస్తాను చెప్పాను. జగన్మోహన్ చెప్పిన తర్వాత మళ్ళీ మీరు కులాలకి కార్పొరేషన్ పెట్టారు, ఇది అన్ని సాక్ష్యభూతం కనబడుతున్నాయి కదా అని మా నాయకుడు జగన్మోహన్ గారు చెప్పారు. నవరత్నాలన్నీ కూడా ఎవరు, జగన్మోహన్ గారు చెప్పినట్టు అవన్నీ కాపీ చేశారు మీరు, అవన్నీ కాపీ వస్తాయి కదా. ఇప్పుడు మీరు మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చిందంటే ఒకవేళ అవి కంటిన్యూ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, నేను ఒకటి 2 చోట్ల ఎన్నో చోట మేము ఇప్పుడు ఆల్రెడీ అనౌన్స్ చేసినటువంటివి ఇచ్చే మేము ఇచ్చేసాము, మేము ఆల్రెడీ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఫలాలు కూడా జనానికి తగ్గేటట్టు చేసాము, ఇప్పుడు వాళ్ళు వచ్చారంటే వాళ్ళు కాపీ కొట్టే మా పథకాలు అంటున్నారు. మేము అనౌన్స్ చేసిన మీరు ముందు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు వాటిలో కొన్ని ఇంప్లిమెంట్ చేసి ఉంటారు, అధికారం ఉన్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళ కాపీ కొట్టి మేమంది. ప్రతిపక్షం ఎప్పుడైనా చెప్తారు, ప్రతిపక్షము అధికారం లేనప్పుడు చెప్తారు మేము వస్తే ఇది చేస్తామని. చేస్తాం, మీరేం చేయాలి? మేము చేర్చి పెట్టాలి. ఏం చేర్చి పెట్టారు? పెన్షన్ పక్క పెన్షన్ 2000 రూపాయలు 2000 ఇచ్చారు, ఇల్లు ఇచ్చారా? ఇవ్వలేదు. ఈ రోజుకి లాస్ట్ లో ఎలక్షన్ అనేసి మీరు ఇల్లు ఏదైతే మీరు ఇస్తే వాటికి ఈ రోజుకి డబ్బులు పడిన పరిస్థితి, డబ్బులు వెళ్ళాడుతున్నారు. రేపు మా నాయకుడు జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అవసరం ఇల్లుకి డబ్బులు చేయాల్సిన అవసరం ఉంది. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.